నమస్కారం SK1 న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్. కరోనా కోవిడ్ 19 వైరస్ పై ముందస్తు అప్రమత్తత, ప్రజలందరూ సహకరించాలని కోరిన డిఎస్పీ శ్రీనివాసులు. కరోనా కోవిడ్ 19 వ్యాప్తిలో భాగంగా రెండవ రోజు ప్రజలకు నిత్యావసర కూరగాయలను పంపిణీ చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే తనయుడు హర్షవర్ధన్ రెడ్డి, కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి. వారం రోజుల పాటు జనతా కర్ఫ్యూలో నెలకొన్న పరిస్థితుల్ని వివరించిన తాడిపత్రి డిఎస్పీ, ప్రజలందరూ కరోనా తీవ్రతను తెలుసుకోవాలని సూచన. ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్నార్థులకు అన్నదానం. ఉరిచింతల హజీవలి దర్గా, తలారి చెరువు ప్రాంతంలోని నిరాశ్రయులకు భోజనాలు పంపిణీ చేసిన నిర్వాహకులు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ, పట్టణంలోని ప్రజలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జనతా కర్ఫ్యూలో భాగంగా వాహనదారులు ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, ఆటోలు పట్టణంలో తిరగరాదని, గుంపులు గుంపులుగా జనాలు గుమికూడదని హెచ్చరించారు. వచ్చే వెళ్లే ప్రాంతాలు మూసుకుపోతాయని, మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్ దుకాణాలు ముందు మనిషికి మనిషికి 3 అడుగుల దూరంలో ఉండాలని తెలిపారు. అత్యవసరం అనిపిస్తే తప్ప బయటకు రాకూడదు అని, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఇతర ప్రాంతాలకు అనుమతిస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ లో భాగంగా ప్రత్యేక కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసి కొనుగోలుదారులకు మధ్య 2 మీటర్ల దూరం ఉంచి విక్రయాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ పద్ధతి ద్వారా కూడా కరోనా మహమ్మారి ప్రబలే అవకాశాలు ఉన్నందున అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణంలోని ప్రజలకు ఇంటింటికి 3 కేజీల నిత్యావసర కూరగాయల్ని పంపిణీ చేయు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రజల కోసం 46 టన్నుల కూరగాయల్ని విక్రయించారు. ఇందులో భాగంగా రెండవ రోజు గానుగ వీధి ఆసుపత్రి పాలెంలోని కుటుంబాలకు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి మరియు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కార్యకర్తలతో కలిసి స్వయంగా ఇంటింటికి వెళ్లి కూరగాయలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తనయుడు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, లాక్డౌన్ ఉన్నంత వరకు పట్టణ ప్రజలకు వారంలో 2 రోజులు ఇలా కూరగాయలు అలాగే పంటలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజలెవ్వరూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నమస్తే. ముఖ్యంగా ఈరోజు ఈ జనతా కర్ఫ్యూ అందరం రోడ్లపై ఉంటున్నాం. దీనికి సంబంధించి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డీజీపీ గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరం కూడా 24 అవర్స్ కష్టపడుతున్నారు. హోమ్ గార్డ్ లెవెల్ నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంక్, డీఎస్పీ ర్యాంక్ వరకు ఆ విధంగా మేము చేస్తూ దాదాపు 145 కేసులు పెట్టడం జరిగింది. వైలేటర్స్ పైన ఎవరైతే ఈ జనతా కర్ఫ్యూ పాటించకుండా షాపులు ఓపెన్ చేసినా, వెయిటర్స్ తిరిగి కానీ బయట అనవసరం తిరిగి కానీ వాళ్ళందరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. 170 మంది పైన. తర్వాత ఒక 34 పుష్కార్డ్స్ కూడా మనం సీజ్ చేసాము. అదేవిధంగా టీ ఫ్లాస్క్లు అవన్నీ కూడా అన్ని మొత్తం చేసినాం. అయినా కానీ పెద్ద ఇంపాక్ట్ లేదు. తర్వాత 37 వెహికల్స్ ఇచ్చేసాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధించిన జనతా కర్ఫ్యూ సరిగ్గా 1 వారం గడిచింది. ఈ విషయం మీద తాడిపత్రి డిఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాడిపత్రి పట్టణంలో జనతా కర్ఫ్యూని ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 170 మంది మీద కేసులు పెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా 140 బైకులను సీజ్ చేసి వారికి 4 లక్షల వరకు జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రజలకు కరోనా వైరస్ తీవ్రత తెలియట్లేదని ఆవేదన చెందారు. ప్రజల్లో 60% మందికి మాత్రమే
కర్ఫ్యూపై అవగాహన ఉంది అని మిగిలిన 40% మంది కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని తెలిపారు. ప్రజలు కరోనా వైరస్ కోవిడ్-19 తీవ్రత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా పాటించినప్పుడే కరోనాపై విజయం చెందుతామని ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మీడియా సభ్యులకు శానిటేషన్లో భాగంగా హ్యాండ్ వాషెస్ ని మాస్కులు అందజేశారు. నమస్కారం, టీవీ ఫోన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో అవే స్వచ్ఛంద సంస్థ వారు రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసులకు, పాత్రికేయులకు మరియు సచివాలయ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? ముఖ్యంగా మనకు దేశవ్యాప్తంగా ఈ నెల 22 కూడా జనతా కర్ఫ్యూ విధించారు. తర్వాత అప్పటి నుంచి కూడా మనకు 14 కూడా జనతా కర్ఫ్యూ ఇస్తున్నామని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టౌన్లో ముఖ్యంగా తాడపతి పోలీస్ సబ్డివిజన్లో సంబంధించి, తాడపతి టౌన్లో పెద్ద టౌన్ కాబట్టి దాదాపు 110,000 జనాభా కాబట్టి ఇక్కడ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కూడల్లో పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేసాం. ఒక 3-4 మైకులు మున్సిపాలిటీ వారి సహకారంతో తీసుకొని వాళ్లకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ టైమింగ్స్లో బయట రావాలి, ఏ టైమింగ్స్లో బయట రాకూడదు, మేము ప్రభుత్వం తరఫున ఏమి సూచనలు ఇస్తున్నారు అవన్నీ కూడా మేము ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. కొంతమంది రోడ్ల మీద వచ్చిన వాళ్ళని కూడా మేము ఆపి చెప్తున్నాం, ఇది ఏ పర్పస్ మీద వచ్చారు, మీరు రాకూడదు అనవసరంగా చెప్పేసి వాళ్ళకు చేస్తున్న కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ ముఖ్యంగా సామాజిక డిస్టెన్స్ అంటే సామాజిక దూరాన్ని పాటించమని చెప్తున్నాం మెడికల్ షాపుల దగ్గర. కొంతమంది మెడికల్ షాపుల దగ్గర వాళ్ళు మార్క్ చేసుకున్నారు, వెరీ గుడ్, చాలా బాగుంది. అదేవిధంగా కిరాణా షాపుల దగ్గర కూడా చేసుకోమని చెప్పాము, దాన్ని పాటించమని చెప్పాము. కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు. కాబట్టి ఈ కూరగాయల మార్కెట్ దగ్గర కానీ, మెడికల్ షాపుల దగ్గర కానీ, కిరాణా షాపుల దగ్గర కానీ సోషల్ డిస్టెన్స్ ప్రజలందరూ కూడా పాటించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ లోకల్ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. సార్, ప్రజలకు కానీ వ్యాపారాలకు కానీ మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు సార్? ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య కరోనా ఇష్యూ వచ్చేసి. కాబట్టి మేమేదో హెల్మెట్ లేదని పైన వేస్తాం, లేకపోతే త్రిబులేటింగ్ పైన వేస్తాం, అది మా ఇంట్రెస్ట్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ. కానీ ఇప్పుడు దీంట్లో వాళ్ళ ప్రాణాలు ముఖ్యం. కాబట్టి మేము చెప్పే రిక్వెస్ట్ ఏమంటే, మీరు సాకులు పెట్టుకుని రోడ్ల మీదకి రావద్దండి. దయచేసి ఏదైనా ఉన్నాయి కానీ మీరు ఇంకా అవాయిడ్ చేయండి, దానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ బాధ్యత కూడా అది, ఎందుకంటే చెప్పాము తక్కువ సిబ్బంది ఉన్నారు, పోలీస్ సిబ్బంది, ఇప్పుడు ప్రతిదానికి మేము పరిగెత్తాలంటే కష్టమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని తెలిపిన విషయాన్ని తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ విషయం మీద ఆయన మాట్లాడుతూ, తాడిపత్రిలో విదేశీయులు 26 మంది వచ్చారని, వారికి క్వారంటైన్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. వారు 14 రోజులు ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని, రోడ్లపైకి యువత ఎక్కువగా తిరుగుతున్నట్లు తెలిపారు. ఎవరు రోడ్లపైకి రాకుండా వారి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కరోనా వ్యాధి లక్షణాలు 14 రోజుల తర్వాత బయటపడతాయని, కరోనా వైరస్ ప్రభావం చిన్నపిల్లలు అలాగే వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని, ఎవరి ఇళ్లలో వాళ్ళు సామాజిక బాధ్యత తీసుకోవాలని, వ్యాధి నివారణకు సహకరించాలని తెలిపారు. మార్కెట్లో కూడా కొనుగోలుదారులకు కూడా దూరం ఏర్పాటు చేసి కూరగాయల విక్రయాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర సరుకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని, ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో ఎవరికైనా కరోనా వ్యాధి లక్షణాలు కనిపించినా, విదేశీయులు వచ్చినట్లు తేలినా, తాడిపత్రి మున్సిపల్ టోల్ ఫ్రీ నెంబర్ 08558222229 సమాచారం అందించాలని, ఏఎన్ఎంలు సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు సహకరించి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోరారు. కూడా నిబద్ధతతో పక్కన ఎవరికన్నా కానీ దగ్గు, జలుబు ఇట్లాంటి సివియర్ సింప్టమ్స్ ఉన్నా, అబ్రాడ్ నుంచి వచ్చి క్వారంటైన్లో లేకపోయినా కానీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము. అయితే మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మన గ్యాప్ ఎక్కడుందంటే 18-35 ఇయర్స్లో మధ్యలో ఉన్నటువంటి యూత్ అనవసరంగా బయటకు వస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల్ని అనవసరంగా బయటకు పంపించవద్దు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన తక్కువగా ఉంది, అవగాహన పెంపొందించడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. కానీ అయినప్పటికీ కొంతమంది బయటకు వస్తున్నారు, ఇలా చేస్తే మాత్రము క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ పరిస్థితి కల్పించవద్దు, అందరూ సామాజిక బాధ్యతతో ప్రవర్తించండి. ప్రతి షాప్ కూడా సోషల్ డిస్టెన్స్ని ఎన్ష్యూర్ చేయాలి. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి 2 మీటర్స్ డిస్టెన్స్లో మార్కింగ్ ఇచ్చుకొని సర్కిల్స్ లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ మాత్రమే గౌరవంగా ఆ వచ్చినటువంటి వినియోగదారుడికి సర్కిల్ ఇచ్చి పంపించాలి.
ఇది నా సైడ్ నుంచి ఇచ్చేటువంటి రిక్వెస్ట్. అందరూ కూడా దయచేసి బాధ్యతతో ప్రవర్తించినట్లయితే మనము కరోనా నుంచి ఎఫెక్ట్ కాకుండా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. తాడిపత్రిలోని గాంధీనగర్ కి చెందిన చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ కి చెందిన నిర్వాహకులు తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని తలారి చెరువు హజీవలీ దర్గా ఉరిచింతల ప్రాంతంలో ఉన్న నిరాశ్రయులకు అన్నార్థులకు భోజనాలను పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. లాక్డౌన్ కావడంతో ఎవ్వరూ కదల్లేని పరిస్థితి కావడంతో తమవంతు సాయంగా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందులో చైల్డ్ హెల్ప్ లైన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సాదక్ వాలీ, విపి అఖిల్, గాంధీనగర్ యువకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో వైసీపీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ చిక్కాళ్ళ రామారావు, వైసీపీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా యాచకులకు అనాథలకు భోజనాలు ఏర్పాటు చేసి యాచకులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి April 14 వరకు యాచకులకు అనాథలకు నిత్యం భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈరోజు ఎక్కడ చూసినా ఈ కరోనా గురించి భయపడి రాష్ట్రం అంతా అతలకొతలగా ఉంది. ఈ టైంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా స్థానిక శాసనసభ్యులు గొల్లబాబురావు గారు ఆదేశాల మేరకు పేదవారంటూ ఈ జన జీవనం సంబంధించడం వల్ల చాలామంది పేదవారికి ఈ ఆహారానికి ఇబ్బంది అయ్యే చోటల్లా ప్రతి చోట కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులని, స్వచ్ఛంద సంస్థలోని ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో ఆదుకోవాలని చెప్పేసి మా పార్టీ పిలుపునరకు, అలాగే మానవతత్వంతో ఈరోజు అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఏరియాలో కూడా మధ్యాహ్నం రాత్రి కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నుంచి ప్రజల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన లాక్డౌన్తో భుక్తి కోల్పోయిన నిరుపేదల ప్రజల్ని ఆదుకోవడానికి పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రాజు చేయూత అనే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ఉన్న అర్హులైన నిరుపేదలందరికీ బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఎంతో అత్యవసరమైన మాస్క్లు, 150,000 శానిటైజర్ని అందించనున్నారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో లాంఛనంగా ఆరంభించిన ఈ పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించి మీడియాతో ఎమ్మెల్యే ఆదిప్రాజు, పార్టీ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయ్రాజుతో కలిసి మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పేదవారు ఎవరూ ఆకలితో అలమటించకూడదని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపకరించే వస్తువుల్ని కూడా అందరికీ అందించనున్నట్లు తెలిపారు. అలాగే అవకాశం కలిగిన ఉన్నత వర్గాలు అందరూ ఆర్తుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వల్ల మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని కూడా మ్యాక్సిమం దేశాల్లో లాక్డౌన్ అని ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో లాక్డౌన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో అనుసరించాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్ళలోనే ఉండి బయటికి రాకుండా ఈ కరోనా వైరస్ అంత వ్యాప్తి చెందకుండా చూడాలి అని చెప్పి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలోనే ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే చాలామంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూట గడవలేనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి సరైనటువంటి ఆహారం కానీ ఏది కూడా లేనటువంటి సందర్భాల్లో ఎంతోమంది బాధపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. వాళ్ళ ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరింతగా ప్రజలకు అందరికీ కూడా చెరువులో ఉండాలి,
ప్రజలకు అవసరమైనటువంటి కనీస అవసరాలన్నీ కూడా తీర్చాలి అని చెప్పి మరి మాకు ఆదేశించడం జరిగింది. మరి అందులో భాగంగా ఇవాళ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పెందుర్తి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారికి బియ్యం 10 కేజీలు బియ్యం, కందిపప్పు, నూనె, అదేవిధంగా సుమారుగా 1 లక్ష శానిటైజర్లు, పంచులు, మాస్క్లు అన్నీ కూడా మరి పంపిణీ చేయడానికి ఇవాళ అన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ సరుకులు అందేటువంటి కార్యక్రమం మరి మొదలు పెడుతున్నాం. వాళ్ళ ఎందుకంటే ఈరోజు ఇంట్లోంచి బయటికి రావడానికి అందరూ భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతుగా తమ వంతు కర్తవ్యంగా కొత్తపేట నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర పియూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి తన సొంత ఖర్చుతో 5 ఆటోల్లో మొబైల్ రైతు బజార్ని నియోజకవర్గం అంతా క్లోరిన్ డయాక్సైడ్ పిచికారీ కోసం మోటార్ స్ప్రేయర్స్ను అమర్చిన 3 ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వాటిని ఈరోజు ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో మార్కెట్ సెంటర్ నందు ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో 2 రైతు బజార్లు రావులపాలెం, కొత్తపేట మన గతంలోనే ఉన్నాయి. వాటితో ఆపకుండా మళ్లీ మనం ఏదైతే ఆత్రేయపురంలో, ఆలమూరులో కూడా 2 రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చివరున్న గ్రామాలకి మరి రైతు బజార్లో ఏ రకంగా అయితే తక్కువకి సరుకులు దొరుకుతున్నాయో అదే రకంగా ర్యాలి గ్రామస్తులకి ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకి కూరగాయలు అవన్నీ కూడా తక్కువ ధరలకే ఇప్పించాలన్న ఉద్దేశంతో మరి మొబైల్ రైతు బజార్లని ఏర్పాటు చేసి రైతులు అందులో కూరగాయలు అమ్మే విధంగా తక్కువ ధరలకి ఈ కరోనాను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకు అమ్మే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సాంఘిక దూరాన్ని పాటించి మనిషికి మనిషి తగలకుండా మరి వారి యొక్క సరుకులన్నీ కూడా మరి కొనుక్కుని పట్టుకెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఈ రోజున దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తున్న నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజల ఆకలి తీర్చేందుకు వైసీపీ నాయకులు నడుం బిగించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో జీఎన్ఆర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. జీఎన్ఆర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 200 మందికి అన్నదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గొలుసు నరసింహమూర్తి మాట్లాడుతూ రోజువారీ కూలీ పనులు చేసుకుని బ్రతికే పేద ప్రజల ఆకలి కడుపుతో ఉండకూడదన్న ఉద్దేశంతో పరిస్థితులు చక్కబడే వరకు ప్రతిరోజు అన్నదానం చేస్తామన్నారు. ప్రతిరోజు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులతో పాటు వచ్చిన బంధువులకు కూడా భోజనం అందిస్తున్నాము. కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా నర్సీపట్నంలో జిఎన్ఎం వ్యవసాయం తరఫున గత 5 రోజుల నుండి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఇన్పేషెంట్లకు కాకుండా వెనకాత వచ్చే కేర్ టేకర్స్కి ప్రతిరోజు గత 5 రోజుల నుంచి అన్నం భోజనం సదుపాయం కల్పిస్తున్నాం. అదేవిధంగా ఫుట్పాత్ మీద తిరిగే వాళ్ళకి, మరి నర్సీపట్నంలో ఉన్న కొన్ని అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి మొత్తం మీద 150 నుంచి 200 వరకు మేము రోజుకి పంచుతున్నాం. ఇదేవిధంగా లాక్డౌన్ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటలకి వారి దగ్గరికి ప్రతిరోజు భోజనం సదుపాయం కల్పిస్తున్నాం. దీనికి కరోనా వైరస్ కారణంగా మన రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు రీత్యా లేదా దేశంలో ఏర్పడిన ఈ కరువు పరిస్థితుల రీత్యా రోడ్డు మీద తిరిగే ఏ ఆధారం లేని చాలామంది అనాథలకు మరియు హాస్పిటల్లో వచ్చే వృద్ధులకు లేదంటే పేషెంట్లతో లేకుండా మిగతా వాళ్ళకి భోజనం సదుపాయాలు ఉన్న వాళ్ళ ఆకలిని గుర్తించి అనాథలను వారి ఆకలిని గుర్తించి మా ఈ జిఎన్ఎం మేము తరఫు నుంచి గత 5 రోజులు బట్టి 100-200 మధ్య జనాభాకి మేమే స్వయంగా వండించి మా జిఎన్ఎం వ్యవసాయ మా నాయకుడైన గొలుసు నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో మా జిఎన్ఎం వ్యవసాయ కుర్రాల ప్రోద్బలంతో ప్రతి ఒక్కరికి మేమే స్వయంగా వండి ఏ నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ భోజన సదుపాయాలు లేని అనాథలు కానీ బయట నుంచి ఊరి నుంచి వచ్చి వాళ్ళ కూలీలు ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ మేము స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి గత 5 రోజులు బట్టి చేస్తున్నాం. కానీ ఈ లాక్డౌన్ అనేది 14 తారీఖు అయినా సరే ఇంకో 15 రోజులు అయినా సరే మా జిఎన్ఎం గారి ఆధ్వర్యంలో మా జిఎన్ఎం వ్యవసాయ
ప్రతిరోజు దీన్ని ప్రతిరోజు పెంచుకుంటూ వీరంత మందికి సాయం చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. దీనికి మాకు సహకరిస్తున్న మా వీధి పెద్దలకి మేము చేసే చిన్న సాయం. ఊర కుక్కల దాడిలో అడవి చుక్కల దుప్పి మృతి చెందిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే రాజబొమ్మంగి అటవీ శాఖ పరిధిలోని జెడ్డంగి సి ఏరియా సమీపంలోని దుప్పి మృతి చెంది దుర్వాసన వెదజల్లడం గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా రాజబొమ్మంగి అటవీ శాఖ రేంజర్ ఎం అబ్బాయి ద్వారా డిఎస్ఎన్ మూర్తి సంయుక్త ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల నుంచి సుమారు 2 సంవత్సరాల వయసు కలిగిన ఆడచుక్కల దిప్పి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. అడవిలో నుంచి దగ్గరలోని ఆయకట్టు దగ్గరికి మంచినీరు త్రాగేందుకు దిప్పి వచ్చేటప్పుడు కుక్కలు దాడి చేసి ఉంటాయని తీవ్రంగా గాయపడి మృతి చెంది ఉంటుందని ఆయన తెలిపారు. దిప్పి పశుశాఖ సిబ్బంది పంచనామా నిర్వహించి దిప్పిని ఖననం చేస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ ఎం అబ్బాయి ధర తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎం మూర్తి, కె అప్పారావు, సిహెచ్ కుమార్, కె భూలోకం, బి కాశీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంగర మురళీకృష్ణ, అంకం రవి తదితరులు పాల్గొన్నారు. ఎఫ్ఆర్ఓ రాజభంగి అండి, నేను గట్టి మాట్లాడుతాను. ఎఫ్ఆర్ఓ రాజభంగి, మా అబ్బాయి ద్వారా నా పేరు. మా ఈరోజు మా స్టాఫ్ అంటే శరికంపాలెం సెక్షన్ ఆఫీసరు వాళ్ళ స్టాఫ్ పెట్రోల్ చేయించుండగా చిన్న సమాచారం మేరకు రావడం జరిగింది. ఈ పిఎఫ్ కదండి, పిఎఫ్ సిఏరియా సమీపంలో పెట్రోలింగ్ చేయించుండగా సమాచారం తీయడంతో వచ్చి తనిఖీ చేశారు మా వాళ్ళు. తనిఖీ చేయడంతో అదేమైందంటే ఒక మేబీ నిన్నగా నిన్న ఎప్పుడు చనిపోయి ఉంటుంది, నిన్న మార్నింగ్ ఎప్పుడు చనిపోయి ఉంటుంది, నిన్న మధ్యాహ్నం కానీ అది పూర్తిగా కుళ్ళిపోయింది. బహుశా నేను అనుకోవడం ఏంటంటే నీళ్ల కోసం దగ్గర ఏరుంది కనుక నీళ్ల కోసం వచ్చి ఉంటుందండి. నీళ్లు ఈ లోపల జనసంచారం ఉండడం వలన భయపడిపోయి అలాగే ఉండి ఉంటుంది. ఆ నీళ్ళు లేకనే చనిపోయి ఉంటుంది మ్యాక్సిమం. అది చనిపోవడంతో ఈ ఊరకుక్కలు వచ్చి దాన్ని పొద అది అడవిలో నుంచి కొంచెం కిందకి లాగేసినాయి, ఊరి దగ్గర నుంచి లాగేసినాయి అనమాట. దాన్ని ఇప్పుడు మేము పంచనామా కనెక్ట్ చేసి దాన్ని వెటనరీ డాక్టర్తో సర్టిఫై చేయించి దాన్ని ఖననం చేయడం జరుగుతుందండి. లాక్డౌన్ నేపథ్యంలో సిపిఎం పేదలకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసింది. పెందుర్తి మండలం 97వ వార్డ్ పరిధి చిన్న ముసిడివాడ వీరానగర్లో సిపిఎం నేత గంగారావు ఆధ్వర్యంలో బియ్యం, కందిపప్పు పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రమాదం ఘంటికలు మోగిస్తున్నాయని గంగారావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రజా శ్రేయస్సు కొరకు ప్రకటించడం స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే నిరుపేదలకు ఆదుకునే బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పేదలకు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. పేదలను ఆదుకునేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతలక్ష్మి, రమణి, అప్పలరాజు, అప్పలనాయుడు, రజని తదితరులు పాల్గొన్నారు. ప్యాకెట్ల రూపంలో రాజువాక, అలాగే మల్కాపురం ఇటువంటి ప్రాంతాల్లో, అలాగే మధురవాడ బాగా పేదవాళ్ళు ఉండేటటువంటి ప్రాంతాల్లో, మురికివాడల్లో పార్టీగానే భోజనం వండి వాళ్ళందరికీ కూడా సరఫరా చేసేటటువంటి కేంద్రాలని ఈరోజు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా మురికివాడల్లో, నగరంలో బియ్యము, కందిపప్పు, పంచదార, శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు ఇవి కూడా పంపిణీ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ప్రజలు, కార్మికులు విరాళాల రూపంలో సిపిఎం పార్టీకి ఇచ్చి తద్వారా మేము వాళ్ళ యొక్క సహకారంతో వీటిని అన్నింటిని కూడా పంపిణీ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఇటువంటి కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మురికివాడల్లో అసంఘటిత రంగంగా ఉండేటటువంటి వాళ్ళు పనులు కోల్పోయారు కాబట్టి వారికి కేవలం 5 కేజీలు బియ్యంతోటే సరిపెట్టుకోకుండా ఒక్కొక్కరికి నెలకి కనీసం 10,000 రూపాయల చొప్పున వాళ్ళకి
ఆర్థిక సహాయం అందించాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లాక్డౌన్ నేపథ్యంలో విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో అధికారులు రైతు బజార్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఏర్పాటు చేశారు. అయితే మంగళవారం వారాంతపు సంత కారణంగా పరిసర ప్రాంత ప్రజల కొరకు ఉదయం నుంచి బజారుకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో సామాజిక దూరం పాటించవలసిన ప్రజలు అదేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా కూరగాయలు కొనడానికి ఎగబడ్డారు. మాస్కులు ధరించి ప్రతి మనిషి సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలను గాలికి వదిలేసి కూరగాయలు కొనడానికి ఎగబడ్డారు. దీంతో తహసీల్దార్ రాణి అమ్మాజీ రైతు బజార్కి విచ్చేసి గ్రామ వాలంటీర్ల ద్వారా వారిని కట్టడి చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కరకరాము మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల్లో కొంత చైతన్యం వచ్చినప్పటికీ ఇంకా దీనిపై ప్రచారం ముమ్మరం చేస్తామన్నారు. ఇకపై ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేస్తామన్నారు. కర్ఫ్యూ మరియు 144 సెక్షన్ అమల్లో ఉన్న కరోనా వైరస్ నివారణ చర్యల కోసం చెప్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మరియు ప్రధానమంత్రి గారి ఉత్తర్వుల మేరకు కర్ఫ్యూ అమలవుతుందండి. దీంట్లో చాలామంది మనకి సహాయ సహకారాలు అందిస్తుంటారు. కాకపోతే కొంతమంది వ్యక్తులు మాత్రం అనవసరంగా రోడ్డు మీదకి రావడము, జనాలు గుమిగూడు వెళ్ళకుండా ఉండడం గట్టి చేస్తున్నారు. అలాంటి ఎవరైతే ఎటువంటి నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం కాకుండా ఊరికినే జనాలు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది కలిగిస్తున్న వాళ్ళపై కేసులు కూడా చేయడం జరుగుతుంది. ఇంతవరకు మాకవారిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 40 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో టైం గవర్నమెంట్ ఇచ్చిన టైం కాకుండా ఎక్స్ట్రా టైంలో షాపులు తెరిచిన వాళ్ళపైన మరియు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి వెహికల్స్ పైన కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా వెజిటబుల్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెజిటబుల్ మార్కెట్కి మనం అందరికి కూడా మార్కింగ్ చేస్తాము. 2 ఫీట్ డిస్టెన్స్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది, మార్క్స్ని పెట్టాము. కాకపోతే వీళ్ళేంటంటే డిసిప్లిన్ లేకుండా కొంతమంది ఇచ్చేస్తారు, కొంతమంది చాలా బాగా ఇచ్చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కోవిడ్-19 వైరస్ పై ముందస్తు అప్రమత్తత, ప్రజలందరూ సహకరించాలని కోరిన డిఎస్పి శ్రీనివాసులు. కరోనా కోవిడ్-19 వ్యాప్తిలో భాగంగా 2వ రోజు ప్రజలకు నిత్యావసర కూరగాయలను పంపిణీ చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే తనయుడు హర్షవర్ధన్ రెడ్డి, కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి. వారం రోజుల పాటు జనతా కర్ఫ్యూలో నెలకొన్న పరిస్థితుల్ని వివరించిన తాడిపత్రి డిఎస్పి, ప్రజలందరూ కరోనా తీవ్రతను తెలుసుకోవాలని సూచన. చైల్డ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్నార్థులకు అన్నదానం. ఉరిచింతల హజీవలి దర్గా, తలారి చెరువు ప్రాంతంలోని నిరాశ్రయులకు భోజనాలు పంపిణీ చేసిన నిర్వాహకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్.